అక్రమ రవాణా నడుపుకున్నందుకు సిరిసిల్లలో ఏ విధంగా దాడి చేశారు దళితుల మీద, మీరా కుమార్ గారు వచ్చి పలకరిస్తే గాని కనీసం స్పందించడానికి ప్రభుత్వం దగ్గర తీరిక లేదు. దయచేసి గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను. దళిత బిడ్డలు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఒక్కరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చాడా? అది గుర్తు పెట్టుకోమని దళిత సోదరులను గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా అంబేద్కర్ జయంతి, జగజ్జన్ రామ్ జయంతి, పూలే గారి జయంతి జరుగుతున్న సందర్భంలో 4.5 సంవత్సరాలలో ఒక్కసారైనా కనీసం దండేసిన పాపాన్ని కేసీఆర్ గారు పోలేదు. దయచేసి ఇవన్నీ గుర్తు పెట్టుకోమని దళిత సోదరుల ఆత్మాభిమానం ఒక్కసారి గుర్తు రావాలని కోరుకుంటూ, మందకృష్ణ గారిని ఏ విధంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారనేది దయచేసి గుర్తు పెట్టుకోమంటా ఉన్నాను. ఈ రోజు దళిత సోదరులు ఎక్కడ తిరగబడతారో అంబేద్కర్ గారి పేరు ఎత్తితేనే భయంతో అంబేద్కర్ గారికి ఏదో అవమానం జరిగిందని ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా, మీ కుట్రల్ని మీ మాటల్ని నమ్మడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు అని మాత్రం మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. నిజంగానే అంబేద్కర్ గారిని అంత ప్రేమ ఉంటే ప్రాజెక్ట్ నుండి ఎందుకు పేరు తీసేశారు? ఒక్క రోజన్న ముఖ్యమంత్రి హోదాలో అంబేద్కర్ గారు దండేసిన పాపన్న పోలేదు, అంబేద్కర్ గారి పేరు ఉచ్చరించడానికి కూడా మీకు అర్హత లేదని మాత్రం మరొకసారి డిమాండ్ చేస్తూ, దయచేసి దళిత సోదరులందరూ, దళిత బిడ్డలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితుల ఆత్మగౌరవం కాపాడాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాను.